చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసు సార్. చాలామందికి మీరంటే అభిమానమే. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నారు. వాళ్ళ మీ మీద అభిమానంతో పార్టీ వదిలి బయటికి రావాలంటే వాళ్ళకి ధైర్యం అనేది ఉండాలి. అది మీరు చూపించాలి. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గ స్థాయి కన్వీనర్ లేడు. మనక సమన్వయకర్త లేరు. ఆ సమన్వయకర్త కన్వీనర్ దమ్మున్నవాడు ఎవరైతే ముందుకు వస్తారో మీ మీద అవమానంతో జనాలు ముందుకు వస్తారు సార్. లేకపోతే అలా వెనక్కి ఉండిపోతారు. మంచి ప్రశ్న. ఏ ధైర్యం పెట్టుకుని ముందుకు రావాలి? కరెక్ట్. మా కోసం ఉండేవాడు అక్కడ ఒకడు ఉండాలి కదా. కరెక్ట్. మీరు ఏదో నెలకోసారి వచ్చి మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే మేము వెళ్ళరాం. చూడండి, మంచి ప్రశ్న, మంచి జవాబు. బాబు ప్రశ్న బాగుంది, ఆన్సర్ చూడండి. ఇప్పుడు మంచి ప్రశ్న. ఇప్పుడు లక్షల కోట్లు దోచుకొని డబ్బిచ్చి అందరిని పెట్టుకుంటున్నారు, బొల్లిచ్చి రప్పించుకుంటున్నారు, మందు ముక్క ఇచ్చి 2,000 5,000 ఇస్తున్నారు. అవన్నీ మీకు తెలుసు. ఒకటి, దోచుకోవడం దాచుకోవడం పంచడం కొంత. మనం అలా చేయలేము. మనం దోచుకోలేదు, దాచుకోలేదు, పంచలేదు, పంచం. మీరు కళ్ళతో చూస్తారు. ఆ రోజు ట్రంప్ గెలవడని అందరూ నాతో అన్నారు, ఈయన ప్రవక్త, అబద్ధ ప్రవక్త అయిపోతాడని TV9 ఆయన కూడా చెప్పాడు, TV5 అని చెప్పాడు. ఆ చిన్న జీఆర్ స్వామి అని కేసీఆర్ మొక్కుతుంటాడు. నాకు కాల్ చేసి చెప్పాడు, పాలుగారు నేను వచ్చి యోగం చేస్తాను కానీ ఆయన గెలడన్నాను. బాబు నీ యోగం నీ దగ్గర ఉంచుకో. ఆయన ప్రెసిడెంట్ August 5, 2016 చెప్పా. నా నోటిలో నుంచి వచ్చిన మాట ఈ రోజుకి నెరవేరకుండా లేదు. ఒక 100 మీకు ఎగ్జాంపుల్స్ టీవీలో ఇచ్చాను, మరి ఇప్పుడు వద్దు. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. మీరు ఎవరి కోటి వేస్తారు ఇప్పుడు అనుకున్న వేయగలరా? అలా కాదు. ఓయ్ బాబు నీకు నిద్ర పడదు రాత్రే, నువ్వు ఇంకోళ్ళు కోటి వేయగలవేటి? ఎవరికి వేస్తావు ఓటు? ఆ శిష్యులు అన్నారు, ప్రభువా మేము ఎక్కడ పోతాం నాయన, ఇవే మా గతి. ఎందుకో నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, వీళ్ళిద్దరూ ఉన్నాయి రెండు పార్టీలు, వాళ్ళిద్దరూ బజరంగ దళ నరికి 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 అమ్మాయిలు రేప్ చేసి ముస్లింలు క్రిస్టియన్స్ని కొట్టి 300,000 మందిని కన్వర్ట్ చేసి గర్వాపసీతో వాళ్ళు కొట్టేస్తారా? చర్చిలు కాల్చిన వాళ్ళకి, మందిరాలు కాల్చిన వాళ్ళకి, టెంపుల్ మీకు ఇంకొక గతి లేదు ఓటేయడానికి. మీరు పార్టీ పెట్టుకోండి. మందకృష్ణ మాదికి పెట్టాడు కదా, నీకు డిపాజిట్ రావన్నాను, అలాగే ఇప్పుడు మొన్న వచ్చి కలిశాడు ఢిల్లీలో. అన్నా నువ్వు మంచి మాట అన్నా, ఇప్పుడైనా నువ్వు ఒక దగ్గర నిలబడు, నేను వచ్చి 2 నెలలు కష్టపడతానని. మన ఎందుకు మనకి ఒకే ఒక పార్టీ అని చిన్న చిన్న పార్టీలన్నీ BSP వాళ్ళు వచ్చారు, SP వాళ్ళు వచ్చారు. ఆ మల్లెల బాబురావు ఎవరో సార్, నేను 2 సార్లు నిలబడ్డాను, మల్లెల బాబురావు అడిషనల్ DGP. మీరు ఉన్నారు కదా ఆ రోజు. అది మాకు, నేను గెలాలి సార్. మనం గెలిచే పార్టీ. నేను మీతో ఉండిపోయాను. ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తే నా మీటింగ్, నేను పెట్టే మీటింగ్, ట్రంప్ గారు వస్తున్నారు మన సమ్మిట్. నేను ఎందుకు వెళ్ళట్లేదు? మళ్ళీ అది ప్రచారం పాలు వెళ్ళిపోయాడని. మళ్ళీ అక్కడ ఆపడానికి చూస్తారు. ఎక్కడ చవ్వడానికేనే సిద్ధం. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? చావు అయితే మేలు అన్నాడు పౌలు. బ్రతుకుట క్రీస్తు కొరకు అన్నాడు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ప్రపంచం కొరకు బ్రతుకుతాను, దేశం కొరకు బ్రతుకుతాను, బడుగు బలహీన వర్గాల కొరకు బ్రతుకుతాను, అభివృద్ధి చేయడం కొరకు బ్రతుకుతాను. వెయిట్, ఎందుకు మేము కన్వీనర్ లేలేదంటే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు లాస్ట్ టైం. ఇప్పుడు అందరినీ కో కోఆర్డినేటర్లు అనుభవిస్తారు. 56,000 మంది జాయిన్ అయిపోయారు అప్పుడు, బహు తక్కువ. అంటే అందరికీ ఈక్వాలిటీ ఇచ్చాం, ఓనర్షిప్ ఇచ్చాం, అమెరికన్ స్టైల్ షేర్. కో కోఆర్డినేటర్లు అందరూ ఇన్ఛార్జ్లు. నియోజకవర్గం 100 కోట్లు ఏంటి, డబల్ బడ్జెట్లో ఏంటి, హాస్పిటల్లో ఏంటి, ఇది కరెక్ట్గా జరుగుతుంది. నాకు తెలిసి మనం సక్సెస్ అయిపోయాం. ఒక నెల అవ్వలేదు, ఇంకా జనవరి 6లో పెట్టాం విజయవాడలో. ఇంకా జనవరి 31, 3-4 వారాల్లో ఆల్రెడీ మనం ఫస్ట్ ప్లేస్లో. కనుక ఈ కన్వీనర్లు అన్నది ఒకరు వద్దు. మన క్రూసేడ్లు ఎందుకు సక్సెస్ తెలుసా మీకు? అందరూ కన్వీనర్లే.